బొబ్బర్లతో గారెలు చేసుకునేటప్పుడు ఇలా పిండిని ఇలా చేసుకుంటే బాగుంటుంది. బొబ్బర్లని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన బొబ్బర్లని శుభ్రంగా కడిగి నీళ్లు వంచేసుకుని దీంట్లోకి శుభ్రంగా కడిగిన అల్లాన్ని ముక్కలుగా చేసుకుని సరిపడా ఉప్పు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కడిగి పెట్టాను, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసుకుని మిక్సీ వేసుకోవాలి. కాస్త బరగ్గా ఉండాలి పిండి. పిండిని ఇలా బరగ్గా మిక్సీ వేసుకుని ఇప్పుడు ఇందులో కాస్త ఉల్లిపాయ ముక్కలు, 2 పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా చేశాను. ఇందులో వామాకులు ఈ కడిగి వేసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు ఇవి నలిగిపోతాయి, కట్ చేయని అవసరం లేదు ప్రత్యేకంగా. కాస్త కరివేపాకు, కొంచెం వడలు పెట్టిన మునగాకు, ఇవన్నీ వేసి కలుపుకుని కాగి నూనెలో గారెలు లాగా చేసి వేసుకుంటే సరిపోతుంది.